కాంగ్రెస్ను ఖాళీ చేస్తాం, ఖతం చేస్తాం, ఇవన్నీ కాదు, ఆ పార్టీని బొందదీసి పాతరేస్తాం. ఇవన్నీ గతంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ నోట్లో నుంచి వచ్చిన ఆణిముత్యాలు. సీన్ కట్ చేస్తే ఏమైంది? కంప్లీట్గా రివర్స్ అయినట్టుంది సిచ్యువేషన్. ఇప్పటికే టైర్లు పంచర్ అయ్యి ఇంజిన్ బోరుకు వచ్చిన కారు పార్టీ షెడ్డుకు చేరింది. కానీ ఉన్న అరకొర నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చూడడం కాదు, బీఆర్ఎస్లో అత్యంత కీలకమైన నేత, మాజీ స్పీకర్ ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేరకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే, మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైతే కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో 21 సంవత్సరాలు ఉన్నాను, దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనము మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఓపిక ఉంది, వయసు ఉంది, ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేము ఇంకా పదుల కోసం దానికోసం దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులు మనం సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావటానికి సిద్ధపడ్డాను. వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్దిస్తా ఉన్నాడు మహానదేవుడు. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు, కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చాయి, ప్రభుత్వ పాలసీలు ప్రజారంజకంగా ఉన్నాయి, అందుకే నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పారు పోచారం. నిజానికి పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, నేరుగా ఆయనతో మాట్లాడారు, పార్టీలోకి ఆహ్వానించారు, చేర్చుకున్నారు. రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులు అందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద, వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేం చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మామూలు దెబ్బ కాదు, కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అయితే కథ అప్పుడే అయిపోలేదు. ఈ సీన్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. ఎందుకు? జానారెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారన్నారు. కాస్త వింతగా ఉంది కదా, అంటే బర్త్డే విషెస్ చెప్పొద్దని కాదు, కానీ రాజకీయాల్లో ఏది అనూహ్యంగా జరగదు. లక్ష్మారెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారని అర్థమైపోతుంది. శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి మాత్రమే కాదు, బీఆర్ఎస్కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్నారని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న డిస్కషన్. ఇలా చేరే వారి సంఖ్య డజన్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్ ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కబురు పంపిన వెంటనే వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ ఫోకస్ చేపట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్కు చెందిన వారే ఉన్నారు. వీరంతా పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం కావాలంటే ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో 2/3 వంతు పార్టీ మారాలి, అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. 2 జూలై నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈలోపే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అందరు కూడా రావాలనే కోరిక ఉంది, ఎందుకంటే ఇది ఒక ప్రజా పాలన జరుగుతుంది, ఇక్కడ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని సమస్యలను, చాలామంది శాసనసభ్యులు ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులకు గురయ్యారు. శాసనసభ్యుడిగా ఉండి కూడా మరి వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు కాబట్టి ఈరోజు అందరు కూడా మన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫుననే వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది అందరి ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్?
చాలా మంది అందరూ, నేను నంబర్ చెప్పలేను కానీ చాలా మంది మాక్సిమంగా అందరు ఆలోచన ఇదే ఉంది. మీకు గుర్తుందా, అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే గులాబీ కండువా కప్పుకున్న చాలా మంది నేతలు చేసిన వ్యాఖ్యలు, మాట్లాడితే కాంగ్రెస్ సర్కార్ను కూల్చేస్తాం, ఇదంతా మూడునాళ్ళ ముచ్చటే అంటూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడేమైంది, కథ మారింది. కూల్చడం అటుంచి సొంత పార్టీ నుంచి వలస వెళుతున్న నేతలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్. మరి ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ మాట చెప్పారు, అదేంటో మీరే వినండి. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామా, కుక్కగాటుకు చెప్పు దెబ్బ తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పారు. ఇప్పుడు చేసి చూపిస్తున్నట్టుగా కనపడుతోంది. ఓవరాల్గా చూస్తే కార్యకర్తలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇందులో ఓడిన వారు, గెలిచిన వారు అంతా కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే తొందరలోనే బీఆర్ఎస్ దుకాణం కంప్లీట్గా బంద్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.